నేను సూక్ష్మ జ్యోతి స్వరూప ఆత్మను. పవిత్ర ఆత్మను. నేను ఆత్మను. పరమ పవిత్రుడైన పరమాత్మ సంతానము. పవిత్రతా కిరణాలు చుట్టూ వ్యాపింపజేస్తున్నాను. నా నుండి పవిత్రత వైబ్రేషన్స్ చుట్టూ వ్యాపిస్తూ ఉన్నాయి. పవిత్రతా కిరణాలను నేను దూరంగా వ్యాపింపజేస్తున్నాను. దేహంలో విరాజమానమైన నేను ఆత్మను. ప్రకాశవంతంగా మెరుస్తూ ఉన్నాను. నా పవిత్రత శక్తి అనేక పాపాలని సమాప్తం చేస్తుంది. ఇప్పుడు దేహం నుండి నేను అతీతంగా పైకి వెళ్తున్నాను. జ్యోతి స్వరూపంలో పైకి వెళ్తున్నాను. ఈ సాకార లోకాన్ని వదిలి మరొక లోకానికి, ఎక్కడైతే
వెయ్యి చంద్రుళ్ళ కన్నా ఎంతో తేజస్సు. తెల్లటి కాంతివంతమైన లోకం, అది సూక్ష్మలోకం. సూక్ష్మవర్తనం సూక్ష్మవర్తనానికి చేరుకున్నాను. ప్రియాతి ప్రియమైన బ్రహ్మ బాబా, పెద్ద తల్లి ఎంతో ప్రేమతో నా వైపు దృష్టి సారించారు. నేను ఆత్మను సూక్ష్మ శరీరంతో బ్రహ్మబాబా సన్ముఖంలో ఉన్నాను. బాబా ప్రేమతో దృష్టి ఇస్తున్నారు. ఈ దృష్టిలో ఎంత అలౌకిక సుఖం ఇమిడి ఉంది. బాబాని నేను అడిగాను, బాబా మీకు నేనంటే కూడా చాలా ప్రేమనా ఇష్టమా అని. బాబా అంటున్నారు, బచ్చి నీవు నా కంటి వెలుగు, నీపై నాకు అపారమైన ప్రేమ ఉంది. నేను వచ్చిందే ప్రేమతో నిన్ను లాలన చేసి అనేక జన్మల దాహాన్ని అలసటను సమాప్తం చేయడానికి. బాబాకు నీవంటే చాలా ప్రేమ. బ్రహ్మా బాబా యొక్క ఈ మాటలు విని నా మనస్సు మయూరం వలె నృత్యం చేసింది. బాబాతో దృష్టిని తీసుకుంటూ బాబా ప్రేమలో లీనమయ్యాను. ఈ అలౌకిక పాలన ఎవ్వరూ పొందలేని ఈ ప్రాప్తి నాకు లభించింది. బాబా ప్రేమలో లీనమవుతూ చాలా సూక్ష్మంగా అయిపోతున్నాను.
సూక్ష్మ రూపాన్ని ధరిస్తున్నాను. బాబా, ప్రేమ దృష్టి నన్నెంత అతీతంగా చేశాయి. బిందు స్వరూపంలో స్థితి అయి పైకి వెళ్తున్నాను. ఆ పరమధామానికి, పవిత్ర ధామానికి నా మధురమైన ఇంటికి చేరుకున్నాను. ఇక్కడ ప్రియాతి ప్రియమైన ప్రాణేశ్వరుడు, నిరాకార శివ బాబా ఎంతో ప్రేమతో తన పవిత్ర కిరణాలను వ్యాపింపచేస్తున్నారు. బాబా సన్ముఖంలో పవిత్రత సాగరంలో ఇమిడిపోతున్నాను. పవిత్ర కిరణాలు నాలో నిండిపోతూ నా ప్రకాశం ఇంకా పెరుగుతుంది. ఈ పవిత్రతలో అపారమైన సుఖాన్ని పొందుతున్నాను. పరమ పవిత్రుడి స్నేహము, పవిత్రత నన్ను సంపూర్ణ పవిత్రంగా చేస్తున్నాను. అపారమైన సుఖాన్ని పొందుతూ ఇక ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ క్షణాలు గడిచిపోతున్నాయి. పవిత్రతతో సంపన్నంగా అయ్యి నేను ఆత్మను తిరిగి సాకార లోకానికి వెళ్తున్నాను.
నా నుండి లైట్ మైట్ చుట్టూ వ్యాపిస్తుంది. ఇలా సాకార లోకంలో తిరిగి స్థూల శరీరంలో ప్రకృతి మధ్యలో ప్రవేశిస్తున్నాను. పవిత్రత సాగరుడి నుండి పొందిన పవిత్ర కిరణాలను చుట్టూ ప్రకృతికి ఆత్మలకి అందిస్తూ ఉన్నాను. అందరినీ ఆత్మిక దృష్టితో చూస్తున్నాను. నా నుండి వెలువడే ఈ పవిత్రత ముందు ఏ వికారాలు నిలువజాలవు. ఈ పవిత్రతతో అందరినీ నింపుతున్నాను. నేను పవిత్రత సాగరుడి సంతానమును సంపన్న సంపూర్ణ స్వరూపాన్ని మాయాజీత ఆత్మను బాబా సమానమైన ఆత్మ నా పవిత్రత కిరణాలు చుట్టూ వ్యాపిస్తూ అంతా పవిత్రమయంగా మారిపోతుంది. సలోనా యోగి పవిత్ర జీవన్ ఇతనా సుఖద సలోనా.